హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూసారు కదా. ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది కూడా చక్కగా మీకు చూపిస్తాను. ఈ డిజైన్ అనేది కొత్త డిజైన్ రాబోతుంది. ఈ ఈ పేపర్ డిజైన్ పేపర్ కావాలంటే చివరిలో ఒక ఈ వీడియో చివరిలో ఈ డిజైన్ పేపర్ పెట్టాను, తీసుకోండి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ వర్క్. ఇది 28 గంటల్లో వర్క్ అనేది కంప్లీట్ చేసేయవచ్చు. ఇది చాలా ఈజీ వర్క్, చాలా మెథడ్ అనేది చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూస్తే మీకు ఈ వర్క్ ఎలా చేయాలనేది పూర్తిగా చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అవుట్లైన్ అనేది కుట్టాలి. ముందు అనేది కట్ వర్క్ అనేది చూపిస్తున్నాను. ఈ కట్ వర్క్ అనేది ఏంటంటే ఎలా కుట్టామో ఈ డిజైన్ అనేది చూస్తున్నారు కదా. ఈ డిజైన్లో కట్ వర్క్ అనేది ఎలా వచ్చింది చూసారు కదా. అలా అనేది రావాలంటే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఆ షేప్ అనేది, ఆ తర్వాత చూడండి చూడండి ఈ కట్ వర్క్ అనేది ఇలా ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి. ఈ కట్ వర్క్ అనేది వాళ్ళు టైలర్స్ అనే వాళ్ళు ఈ కట్ వర్క్ అనే షేప్ అనేది కట్ చేయకపోయినా పర్లా, క్లాత్ పెట్టేసి అయినా వాళ్ళు ఫోల్డ్ చేసి కుట్టేసినా పర్లేదు. ఎలా చూడండి, ఈ కట్ వర్క్ అనేది ఎలా వేస్తున్నాను, ఆ షేప్లో కట్ చేసినా ప్రాబ్లం లేదు. కాదు, మనకి ఇంత గ్యాప్లో అనేది వాళ్ళు ఫోల్డ్ చేసేసి కట్ వర్క్ షేప్లో కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఈ వర్క్ అనేది ఏంటంటే చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కట్ వర్క్ అనేది చూడండి, ప్రతి ఫ్లవర్ కూడా అవుట్లైన్ అనేది చేసేయాలి. ముందు అవుట్లైన్ కుట్టేసిన తర్వాత పూర్తిగా ఈ వర్క్ అంతా, ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఈ వర్క్ మొత్తం అవుట్లైన్ అయిపోయిన తర్వాత అసలు వర్క్లో అనేది ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను. చూడండి చూడండి, ఇలా అవుట్లైన్ మొత్తం వేసాను. ఇలా అనేది మొత్తం ఇలా అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేస్తాను. చూడండి చూడండి, ఇక్కడ నుంచి ఏంటంటే ముందు ఫ్లవర్ అనేది మొదలు పెడదాం. ఇలా పూస ఒక్కొక్క పూస వేసుకుంటే చాలా మంచిది. లేదు, రెండు రెండు పూసలకి కుట్టినా కుట్టు అనేది కూడా ప్రాబ్లం లేదు. కానీ ఒక్కొక్క పూసకి వేస్తే కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా అనేది ముడి అనేది వేసేయండి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇలా ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ వైట్ పూసలు అనేవి ఇలా తీసుకుని ఈ గోల్డ్ చమ్కి అనేది ఇలా తీసుకోవాలి. ఇలాగే వైట్ పూస ఒకటి తీసుకోవాలి, ఒకటి గోల్డ్ పూస. ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు మీరు ఇలా అనేది పూర్తిగా నింపేసిన తర్వాత ఇప్పుడు వర్క్ చేద్దాం. చూడండి చూడండి, ఇలా సెంటర్ నుంచి ఫ్లవర్లో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా, ఇక్కడ అనేది సెంటర్ నుంచి ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత ఒక్క పూస చమ్కి వదిలిన తర్వాత మరొకటి అనేది ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసి ఇలా అనేది ప్రతిదీ కూడా చివరికి తీసుకొచ్చి ముడి అనేది వేసేయాలి. చూసారా, ఇలా వేసా. మరొకటి అనేది దాని పక్కన నుంచి ఇలా తీసుకోండి, తీసుకుని ఒక స్టిచ్ అనేది వేయండి, రెండు. ఇంకోటి వేయండి ఇలా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి. సేమ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ పోతే అక్కడ అనేది గ్యాప్ ఉందో అక్కడ అనేది ఇలా మొదలుపెట్టి రెండు కుట్లు కుట్టి ఇక్కడ ఒక చమ్కి పూస అనేది వేసిన తర్వాత ముడి వేసేయడమే, జస్ట్ ఇలా ముడి అనేది వేసేయడమే. ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ మొదలు పెట్టాలి. ఇలా ప్రతిదీ కూడా తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోతుంటే మీకు ఫైనల్గా తెలిసిద్ది వర్క్ అనేది ఎలా అవుతుందో. చూడండి చూడండి, ఇలా అనేది పూస వేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల కంపల్సరీగా వేయాలి. ఈ చివరిలో వచ్చిన తర్వాత ముడి అనేది వేసేయాలి. ఇలా ఇలా వేసుకుంటూ మీరు ప్రతిదీ కూడా ఇలా నింపుకుంటూ వెళ్తే ఈ ఫ్లవర్ ఎంత అట్రాక్టివ్ అయిపోయిద్దో మీరే చూసి చెప్తారనమాట. ఫైనల్గా అంటే చాలా చాలా అట్రాక్టివ్గా ఇది అయిపోతుంది ఈ ఫ్లవర్ అనేది. కాదు, మనం ముడి అనేది మాటిమాటికి వేయలేమంటే స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోయి ఇలా వేసి ఇలా అనేది వేసుకుంటూ చూడండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే లాస్ట్ దాకా. ఈ వర్క్ అనేది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, ఏం ఇబ్బంది లేదు. ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయిపోయి ఇలా లోపల దాకా ఇలా నింపుకుని వెళ్ళిపోయారనుకోండి, వర్క్ కంప్లీట్గా. ఇక్కడ ముడి వేసాను చూసారా, ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎంత లగ్జరీగా ఉంది ఫ్లవర్ అనేది చూడండి ఒకసారి. ఈ ఫ్లవర్ ఎంత లగ్జరీగా ఉంది, ఎంత నిండుగా ఉంది. సేమ్ అనమాట, చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ ఇది. చూసారు కదా, ఇప్పుడు చూడండి నెక్స్ట్. చూడండి ఒక్క విషయం గమనించండి, ఇది ఏంటంటే చమ్కీ కూడా కలరపోదు, ముత్యం కూడా కలరపోదు. లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఈ క్లాత్ అనేది ఎప్పుడు దాకా ఉండిద్దో అప్పుడు దాకా ఈ కలర్ పోకుండా ఈ రెండు ఉంటాయన్నమాట. అర్థమైంది కదా నేను చెప్పిన విషయం అనేది.
ఈ విషయం అనేది చెప్పాలని చెప్పి తెలియపరచాలని చెప్పి చెప్తున్నాను. చమ్కీ ఎందుకు పోదంటే చిప్ అనమాట, చిప్ అనేది గోల్డెన్ చిప్. ఈ ప్లాస్టిక్ కాబట్టి, ప్లాస్టిక్ చూసారు కదా ఎప్పుడు కూడా నశించదు, మట్టిలో కూడా కలవదు అది. ఇది కూడా అంతే, లోపల అనేది ప్రింటింగ్ ఉండిద్ది కాబట్టి అటు ఇటు ప్లాస్టిక్ ఉండిద్ది, అందుకనే ఈ చిప్ అంటారు దాన్ని, చమ్కీ చిప్ అంటారు. అందుకని ఇది కూడా మీకు మ్యాక్సిమం కలర్ అనేది పోవడం ఉండదు. దానికన్నా ముత్యం అనేది వైట్ ఉంది చూసారా, అది అస్సలు కలర్ పోదు. అది కూడా ఒక పాయింట్ అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ కంపల్సరీగా మీరు ఈ ఫ్లవర్లోకి జస్ట్ ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఇలా అనేది జర్కన్ కోసం ఒక మధ్యలో వేసుకోవాలి. కానీ ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కట్వర్కి పైన ఫ్లవర్స్ అనేవి వన్ బై వన్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఏం డిఫరెంట్ ఉండాలి అనేది నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి ఫస్ట్ స్టెప్ అనేది ఫ్లవర్ అనేది నీట్గా చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక చమ్కీ పూసే జస్ట్ అంతే, ఇలా వెళ్ళిపోయి ఒక ముడి అనేది దాని లోపలికి వేసేయండి ఇలా. ఇది న్యాచురల్గా ఉంటుంది కాదు, మీరు ఒకే కుట్టు మీద ఇలా ముడి ఇలా వేయకుండా, ముడి వేయకుండా డైరెక్ట్గా ఇలా చమ్కీ అనేది ఇలా పెట్టేసి మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడ స్టిచ్ అనేది వేసి ఇలా కూడా ఒక చమ్కీ ఒక ముత్యం అనేది వదిలేసి నీట్గా మళ్ళీ ఇంకోసారి అటు వెళ్ళి మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ వేసి మరొకటి అనేది ముత్యం అనేది ఇలా తీసుకుని ఇలా దాని మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళవచ్చు. కానీ అక్కడక్కడ ముడి వేయడం అనేది అఫీషియల్ అన్నమాట వర్క్ అనేది. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇక్కడ ముడి వేసేస్తున్నాను. చూడండి ఇలా అనేది ఈ ఏదైతే వేరే లొంగ నాట్ అనేది వేయాలి ఇక్కడ కంపల్సరీగా. లొంగ నాట్ అనేది వేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అనేది ఇక్కడ చమ్కీ అనేది సెంటర్లో ఇలా పెట్టండి ఈ ఫ్లవర్లోకి. ఈ లొంగ నాట్ అనేది చాలా చాలా ఈజీగా ఇలా వేసేయండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే 100% వర్క్ అనేవి ఇలాంటి ఎన్నో ట్రిక్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. ఇది కేవలం శాంపిల్ మాత్రమే యూట్యూబ్లో. ఈ విషయం కూడా గమనించండి, మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే 100% మీరు టర్నింగ్ పాయింట్స్ అనేవి నేర్చుకుంటారు, వర్క్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. దానికోసం 9000842371కి కాల్ చేయండి, పూర్తి వివరాలు మీకు చెప్తారు. ఇక్కడ చూడండి లొంగ నాట్స్ అనేది ఇలా వేసిన తర్వాత ఇలా ప్రతి నాట్కి ఒక చమ్కీ అనేది తీసుకుని మీరు నీట్గా ఆ సెంటర్లో అనేది ఇలా వేసిన తర్వాత ఇలా వదిలేయాలి. ప్రతీది అంతే, ఇంకా ఒక ఫ్లవర్ అది రావాలి, ఇంకో ఫ్లవర్ పూసలది రావాలి. ఇలా అనేది ప్రతీది కంటిన్యూ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు జస్ట్ అనేది, ఇది చాలా ఈజీ వర్క్ అనమాట, తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇది. ఇలా వేసేస్తే మీరు రెండు చిన్న పూసలు గోల్డ్ అనేవి తీసుకుని ఇలా అనేవి ముడి అనేది వేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది పక్కన అనేది ఇలా తీసి ఇలా అనేది ముడి వేసుకుని మళ్ళీ ఇక్కడ అనేది చూడండి సేమ్ అనేది ఇలా ఒక వైట్ ముత్యం అనేది గోల్డ్ పెట్టిన తర్వాత లాస్ట్లో ఇంకో గోల్డ్ పెట్టేయండి, అలా ఫిక్స్ అయిపోతుంది, అంటే ఎక్కడ కదలదు మీకు. ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా అనేది ప్రతిదీ కూడా వేసేయండి. ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది క్రాస్, మీకు తెలుసు ఈ జర్దోసి లోడింగ్ అనేది లోపలికి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇలా అనేది క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది జర్దోసితో చేసేయాలి. చేసేస్తే ఇది ఏమైంది అంటే ఈ లోడింగ్ అనేది కూడా జర్దోసి రావడం వల్ల ఒక మంచి వాల్యూ అనేది వర్క్కి వచ్చేస్తుంది. ఇది చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఈ జర్దోసి వర్క్ అనేది ఏ కంప్యూటర్ మిషన్ కానీ ఎటువంటి పరికరం కానీ వేయడం అనేది సాధ్యం కాదు. అందుకని జర్దోసి అనేది కొంచెం యూజ్ చేసినా అది వాల్యుబుల్ వర్క్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, ఫ్లవర్కి మాత్రం అవుట్లైన్ అనేది కుట్టానంతే. ఇక్కడ అనేది మీ శారీలో ఉన్న కలర్ అనేది అవుట్లైన్ కుట్టండి. ఇది ఖచ్చితంగా ఏంటంటే చాలా చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ అనమాట. మీ కట్వర్క్ కూడా చూసారా చాలా సింపుల్గా అయిపోయింది. అవుట్లైన్ అనేది పైన కట్వర్క్కి కుట్టానంతే, ఇంకేం లేదు ఇక్కడ. చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీ పేపర్ డిజైన్ పేపర్ అనేది ఇప్పుడు చూడండి, నేను ఈ ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ పేపర్ చూడంగానే మీకు ఇంకా డిజైన్ పేపర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఫస్ట్ వీడియో అది చూడండి. ఆ డిజైన్ పేపర్స్ కూడా మేము అతి తక్కువ ధరలో అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ పేపర్ అనేది ఇప్పుడు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు చివరిలో వీడియో ఉంది, చూడండి ఖచ్చితంగా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. ఈ ఫ్లవర్ చూసారుగా ఎంత లగ్జరీగా వచ్చిందో, అలా అనేది చక్కగా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది
తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది, ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, డెమో, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి, చాలా మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.